Hi friends, welcome back to our channel. రామాయణానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోవాలని కుతూహలం అందరికీ ఉంటుంది నేటికి రామాయణం మరియు రాముడికి సంబంధించిన అనేక సంకేతాలు ఆధారాలు శ్రీలంకలో ఉన్నాయని నమ్ముతారు దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ ప్రదేశం శ్రీరాముడు మరియు రావణునికి సంబంధించిన అనేక సత్యాలను తెలియజేస్తుంది నవరాత్రులు ముగిసిన తరువాత విజయదశమి అని పిలువబడే పదవ రోజున దసరా జరుపుకుంటారు దశమి రోజున శ్రీరాముడు రావణుణ్ణి సంహరించినట్లు ప్రతీతి రామాయణానికి సంబంధించిన దాదాపు యాభై ప్రదేశాలు ఉన్నాయని ఒక పరిశోధన పేర్కొంది ఈ పరిశోధన ప్రకారం నేటికి రావణుని మృతదేహం కొండపై నిర్మించిన గుహలో భద్రంగా ఉంది ఈ గృహ శ్రీలంకలోని రాగ్లాలోని దట్టమైన అడవుల్లో ఉంది శ్రీరాముడు రావణుణ్ణి వధించి పదివేల సంవత్సరాలు దాటిందని చెబుతారు రావణుని శరీరాన్ని ఉంచిన గుహ రాగ్లా అడవుల్లో ఎనిమిది వేల ఎత్తులో ఉంది ఇక్కడ రావణుని శరీరం మమ్మీగా శవపేటికలో ఉంచబడింది దానిపై ఒక ప్రత్యేక రకం పూత పూయబడింది దీని కారణంగా ఇది వేల సంవత్సరాల నుండి ఒకే విధంగా కనిపిస్తుంది శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధన కేంద్రం ఈ పరిశోధన చేసింది రావణుని శరీరం పద్దెనిమిది అడుగుల పొడవు మరియు ఐదు అడుగుల వెడల్పు ఉన్న శవపేటికలో ఉంచారు ఈ శవ కింద రావణుని అమూల్యమైన నిధి ఉందని కూడా చెబుతారు ఈ నిధికి భయంకరమైన సర్పం మరియు అనేక భయంకరమైన జంతువులు కాపలాగా ఉన్నాయి రాముడు రావణుణ్ణి సంహరించినప్పుడు అంత్యక్రియల కోసం అతని మృతదేహాన్ని విభీషణుకి అప్పగించారని నమ్ముతారు కానీ విభీషణుడు సింహాసనాన్ని అధిష్ఠించాలనే తొందరలో రావణుని అంత్యక్రియలు నిర్వహించలేదు శరీరాన్ని అలాగే వదిలేశాడు దీని తర్వాత నాగుల్కు ప్రజలు రావణుని మృతదేహాన్ని తమతో తీసుకెళ్లి రావణుని మృతదేహం క్షణికమైన వారు నమ్ముతారు అతను మళ్లీ జీవించి ఉంటాడని చెబుతారు కానీ అది జరగలేదు దీని తర్వాత అతను రావణుని మృతదేహాన్ని కొన్ని రసాయనాలను పూసారు తర్వాత అది సంవత్సరాలు సురక్షితంగా ఉంటుందని పరిశోధనలో తేలింది చూసారు కదా ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి